అందరికీ నమస్కారం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్, ఈ రాష్ట్రానికి ప్రాణనాడి లాంటి ప్రాజెక్టు, జీవనాడి లాంటి ప్రాజెక్టు. 50 లక్షల ఎకరాలని సస్యశ్యామలం చేసే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈరోజు పనులు నత్త నడక నడుస్తూ ఉన్నాయి. పనులు చేయలేక, లక్ష్యాలు చేరుకోలేక, ప్రణాళిక లేక తాడేపల్లి రాజప్రసాదంలో ఉన్న ముఖ్యమంత్రి, ఒక అసమర్థ దద్దమ్మ చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్ని నత్త నడక నడిపిస్తూ ఉన్నాడు. 2014 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పోలవరం ఇరిగేషన్ డ్యాం దగ్గర టెంటులు వేసుకొని 7 గ్రామాల ప్రజలు ఆ గ్రామాలు ఖాళీ చేయకుండా రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వారికి ఇచ్చిన డబ్బులన్నీ కూడా మధ్య దళారీలు తినేయటం వల్ల మేము గ్రామాలు ఖాళీ చేయమని ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి. డ్యామ్ సైట్కి ఇంజనీర్లు కానీ ప్రజాప్రతినిధులు వెళ్ళాలంటే 2 జిల్లాల ఎస్పీలు, పోలీస్ యంత్రాంగం మొత్తం డ్యామ్ సైట్ అంతా కూంబింగ్ చేసి 2 రోజులు సమయం తీసుకొని ప్రజాప్రతినిధుల్ని డ్యామ్ సైట్కి పంపించే రోజులు ఆ రోజులు. ఆ విధంగా ధర్నాలు జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో వాస్తవ పరిస్థితులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని రాష్ట్ర క్యాబినెట్కి విషయాన్నంతా కూడా తెలియజేసి మానవతా దృక్పథంతో మరొకసారి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించిన డ్యామ్ సైట్లో స్పిల్వే, స్పిల్ ఛానల్ ఉన్న ఆ ప్రాంతంలో ఆ గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయడానికి మరొకసారి డబ్బులు కేటాయించి దగ్గర దగ్గర 110 కోట్లు వాళ్ళకి డబ్బులు ఇచ్చి సుమారు 1500 కోట్ల పైగా నిర్వాసితులకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఆ ఇళ్ల నిర్మాణం అంతా కూడా పూర్తి చేసి 3922 మంది నిర్వాసిత కుటుంబాలని ఆ డ్యామ్ సైట్ ప్రాంతాల నుంచి కూడా గ్రామాలు ఖాళీ చేయించి పోలవరం ఇరిగేషన్ డ్యాంలో ఏదైతే ఎక్స్కవేషన్ పనులు కానీ, కాంక్రీట్ సంబంధించిన పనులు కానీ, స్పిల్వే కానీ, స్పిల్ ఛానల్ కానీ, వీటికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కానీ, రోసే గారు కిరణ్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కానీ 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో 5135 కోట్లు పనులు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 11574 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నాబార్డు ద్వారా నిధులు తీసుకొచ్చి పనులు పరిగెత్తించాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో పునాదులు కూడా లెగవలేదు, పనులు ముందుకెళ్ళటం లేదు అని తప్పుడు ప్రచారం చేసి, అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసి తన పబ్బం గడుపుకోవడానికి, ఆ ముఖ్యమంత్రి పదవి చేజిక్కించుకోవడానికి ఎన్ని కారు కోతలు కొయ్యాలో, ఎన్ని తప్పుడు కోతలు కొయ్యాలో, ఎన్ని పనికిమాలిన మాటలు చెప్పాలో అన్నీ చెప్పి పోలవరం ప్రాజెక్టు పునాదులు లేవలేదని చెప్పి ఈ సన్నాసులు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ మొదటి వారం 2019లో అధికారులు రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. జగన్ రెడ్డి పోలవరం డ్యామ్కి వచ్చాడు మొట్టమొదటిసారిగా. చాలా క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు. డయాఫ్రమ్ వాల్ కట్టబడి ఉంది, దాని మీద ఎత్కం రాక్ ఫిల్ డ్యామ్ కట్టాలి, ఇది నదీ గర్భంలో దగ్గర దగ్గర 40 మీటర్ల నుంచి 100 మీటర్లు భూగర్భంలోకి వెళ్ళాం, కొండరాయిని పట్టుకున్నాం, 2 అడుగులు ఆ కొండలోకి ఒక ప్లాస్టిక్ వాల్ నిర్మాణం జరిగింది
కాంక్రీట్ వాల్. కాబట్టి ఇది ప్రఖ్యాత కంపెనీ జర్మనీ బావర్ కంపెనీ కానీ ఎల్ఎన్టీ దేశంలో ఎల్ఎన్టీ కంపెనీ కానీ కేలర్ సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా విదేశీ స్వదేశీ ఇంజనీర్లంతా కూడా ఒక రికార్డు స్థాయిలో 50 లక్షల క్యూసిక్లు ఫ్లడ్ ఎల్లే స్పిల్వే నిర్మాణం జరుగుతున్న అతి పెద్ద భారీ ప్రాజెక్ట్ ఈ శతాబ్దంలో. అటువంటి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో మేమందరం కూడా భాగస్వాములే అని చెప్పి ఆ ఇంజనీర్లు ఆ విదేశీ ఇంజనీర్లు సెంట్రల్ వాటర్ కమిషనర్ అధికారులు పోలవరం ప్రాజెక్ట్ అధికారులు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ అధికారులు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అవార్డ్స్ తీసుకుంటా వాళ్ళ కళ్ళముట ఆనంద బాష్పాలు వచ్చాయి. వాళ్ళ కళ్ళముట ఒక గర్వాన్ని మేము ఈ ప్రాజెక్ట్ లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో మేము భాగస్వాములయం అని చెప్పి వాళ్ళంతా కూడా ఆ రోజు గర్వపడ్డారు. ఆ రోజు ఇంజనీర్లు చాలా స్పష్టంగా ఫస్ట్ రివ్యూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పారు డయాఫ్రమ్ వాల్ కట్టబడి ఉంది, అది ఏదైతే ఫ్లడ్ మరి 2011 ఫ్లడ్ రాబోతా ఉంది, ఇవాళ జూన్ లో ఉన్నాం, జూన్ నుంచి నవంబర్ లోపు ఈ ఫ్లడ్ అంతా కూడా గోదావరి ప్రవాహం ఆగుతుంది, కాబట్టి నవంబర్ డిసెంబర్ లో డయాఫ్రమ్ వాల్ మీద ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభం చేసినట్టయితే మేము 20 డిసెంబర్ కల్లా పూర్తి చేసుకొని 21 జూన్ కల్లా నీళ్లు ఇస్తామని ఏజెన్సీ వాళ్ళు చెప్పారు, ఇంజనీర్లు చెప్పారు, ఐఏఎస్ అధికారులు చెప్పారు. ఇంతమంది చెప్పినా కూడా ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నవ్వునవ్వి ఆ రోజు ఓకే ఓకే అని చెప్పి వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు, 960 మెగావాట్లు జల విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి టర్బైన్ల డిజైన్లు కూడా విదేశాల్లో ఆర్డర్స్ ఇచ్చాం, ఏదైతే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 960 మెగావాట్లు జల విద్యుత్ వస్తుంది, దాన్ని కూడా ఆ పనులు కూడా వేగవంతం చేసి 22 జూన్ కల్లా 960 మెగావాట్లు మేము పవర్ కూడా ఇస్తామని ఏజెన్సీలు చెప్పారు, అధికారులు చెప్పారు. అన్ని కూడా తలూపి జగన్ రెడ్డి తాడేపల్లి రాజప్రసాదానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు 71.2% పనులు చేస్తాడా, ఆ పనులు నేను ముందుకు తీసుకెళ్లాలా అని చెప్పేసి పనులు క్యాన్సిల్ చేసాడు. ఎంత తెలి తక్కువాడంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్పారు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెప్పారు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పాడు, పార్లమెంట్ లో చెప్పాడు, రాజ్యసభలో చెప్పారు, వాళ్ళ రివ్యూ మీటింగ్ లో చెప్పారు. పరిగెడతా ఉన్న ప్రాజెక్టు 2018లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్, దేశంలో జాతీయ ప్రాజెక్టులు ఏదైతే 16 ప్రాజెక్టులు ఉన్నాయో ఈ 16 ప్రాజెక్టులో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అవార్డు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు తీసుకున్నాం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు 2018 దేశంలో ఉన్న అన్ని జాతీయ ప్రాజెక్టులో 1 ప్రాజెక్టుగా ఉంది, మేము గర్వపడుతున్నాం, దేశం గర్వపడుతూ ఉంది, మేమందరం కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యామని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ దాకా హైదరాబాద్ ఈ ఆంధ్రప్రదేశ్ దాకా ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా గర్వపడి ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వాములైతే జగన్ రెడ్డి జరుగుతున్న పనులు ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీ మీద ఉన్న కోపంతో పనులన్నీ కూడా క్యాన్సిల్ చేసేసాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తే నేను చెయ్యాలా, చంద్రబాబు నాయుడు గారు 71% కడితే నేను ముందుకు తీసుకెళ్లాలా అని చెప్పేసి డయాఫ్రమ్ వాల్ మీద ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ పనులు గాలికి వదిలేశాడు. సెంట్రల్ వాటర్ కమిషనర్ మొత్తుకున్నారు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు మొత్తుకున్నారు, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ అధికారులు చెప్పారు, ఎవరి మాట కూడా లెక్క పెట్టలా. నేను పట్టిన కుందేలుకే 3 కాళ్ళు. ఏం చేశాడు, ఆ స్పిల్వేలో కాంక్రీట్ పనులన్నీ కూడా సర్వేగంగా జరిగాయి, ఇవాళ పీర్స్ అన్ని కూడా రెడీ అయ్యాయి, దగ్గర దగ్గర భూగర్భంలోకి వెళ్ళి పునాదులు మొత్తం పనులన్నీ కూడా కాంక్రీట్ స్ట్రక్చర్స్ అన్ని కూడా పైకి వచ్చాయి. కాబట్టి ఇవాళ స్పిల్వే పైకి తీసుకెళ్ళినట్టయితే ఆ గేట్లు అక్కడ అమర్చినట్టయితే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నేను కట్టేశాను అని చెప్పుకోవాలనే ఆకాంక్షతో జరుగుతున్న పనులు క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడాడు. ఈ రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడటం వల్ల
బంగారు సీజన్, ఒక విలువైన సీజన్, మొత్తం ఒక సీజన్ పనులన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి.